Hello everyone, hope you all are doing good so far. Welcome to my channel. This is Anusha. So if you are new to my channel, please do like, share and subscribe to my channel. Bell icon matram click cheyadam marchipokandi for more updates. And ee videos ki friends ko relate cheske evarikaina use avthay anipiste vaallaku kuda share cheyandi and keep supporting me. So ee roju mana topic entante, let's move to our first topic in our power electronics after introduction. Adu entante silicon controlled rectifier, SCR. Okay, so SCR అంటే సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. దీంట్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామంటే SCR యొక్క ఇంట్రడక్షన్. ఫస్ట్ వీడియోలో మనము పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ చూసాము. ఇందులో మనం SCR యొక్క ఇంట్రడక్షన్, SCR యొక్క కన్స్ట్రక్షన్ అండ్ ఇట్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ మెథడ్స్ గురించి చెప్తాను. సో లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్ ఇంట్రడక్షన్. చూడండి, SCR ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ మెంబర్ ఆఫ్ ది థైరిస్టర్ ఫ్యామిలీ. ఈ SCR అనేది ఒక థైరిస్టర్ అన్నమాట. ఓకే, ఈ థైరిస్టర్ ఫ్యామిలీలో ఎక్కువ శాతంగా యూజ్ చేస్తాం మనం ఈ SCR అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఈ SCR అనేది థైరిస్టర్ ఫ్యామిలీలో. అండ్ లైక్ ఏ డయోడ్, SCR ఈజ్ అ యూనిడైరెక్షనల్ డివైస్ దట్ అలౌస్ ది కరెంట్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ అపోజస్ ఈజ్ అనదర్ డైరెక్షన్. అంటే ఈ డయోడ్ లాగానే ఈ SCR కూడా యూనిడైరెక్షనల్ డివైస్ అన్నమాట. ఒక్క ఫ్లోలోనే కరెంట్ అనేది అలౌ చేస్తుంది, ఇన్ వన్ డైరెక్షన్లోనే అలౌ చేస్తుంది, ఇంకొక డైరెక్షన్ నుండి అపోజ్ చేస్తుంది. ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో అలౌ చేస్తుంది కాబట్టి దాన్ని యూనిడైరెక్షనల్ అని అంటామన్నమాట. SCR ఈజ్ త్రీ టర్మినల్ డివైస్, యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్. మనకు తెలిసిందే కదా SCR అనేది త్రీ టర్మినల్ డివైస్, ఒకటి యానోడ్, ఇంకొకటి క్యాథోడ్, ఇంకొకటి గేట్. సో ఇది త్రీ టర్మినల్ డివైస్. SCR హ్యాస్ బిల్ట్ ఇన్ ఫ్యూచర్ టు టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ అండ్ ఇట్ స్విచ్చింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై బయాసింగ్ కండిషన్స్ అండ్ గేట్ ఇన్పుట్ టర్మినల్. మనం జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే నేర్చుకుంటున్నాము, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే SCRని ఆన్ ఆర్ ఆఫ్ చేయడానికి ఇన్బిల్ట్ ఫీచర్ అనేది ఉంది మనకి, అండ్ దీన్ని స్విచ్చింగ్ అనేది బయాసింగ్ కండిషన్స్ పైన అండ్ గేట్ ఇన్పుట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ పాయింట్. ఇన్బిల్ట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేయడానికి, అండ్ విదిన్ స్విచ్చింగ్ ఐ అనేది బయాసింగ్ కండిషన్స్ అండ్ గేట్ ఇన్పుట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. SCR కెన్ హ్యాండిల్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్. దీనికి సెవరల్ థౌజండ్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ని కంట్రోల్ చేసే కేపబిలిటీ ఉందన్నమాట SCRకి. చూడండి, దిస్ ఈజ్ ది SCR సింబల్ అండ్ ఇట్స్ టర్మినల్స్. చూడండి, ఈ థైరిస్టర్ ఫ్యామిలీలో ఇది ఈ సింబల్ అనేది SCR యొక్క సింబల్. చూడండి, దిస్ ఈస్ యానోడ్, దిస్ ఈస్ క్యాథోడ్ అండ్ దిస్ ఈస్ గేట్. ఇవి ఎలా ఫామ్ అయ్యాయి, పిఎన్ పిఎన్ అనే ఫోర్ లేయర్స్తో ఫామ్ అయిందన్నమాట. సో లెట్ అస్ సీ ఇవి ఎలా ఫామ్ అయింది అనేది కన్స్ట్రక్షన్ చూద్దాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ SCR, ద SCR ఈజ్ ఏ ఫోర్ లేయర్ అండ్ త్రీ టర్మినల్ డివైస్ అన్నమాట. చూడండి, వీటికి ఫోర్ లేయర్స్ ఉన్నాయి, పిఎన్ పిఎన్ అనేటి ఫోర్ లేయర్స్ అండ్ త్రీ టర్మినల్ డివైస్, J1 J2 అండ్ J3 త్రీ టర్మినల్స్ ఉన్నాయి. ద ఫోర్ లేయర్స్ ఆర్ మేడ్ ఆఫ్ పి అండ్ ఎన్ లేయర్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేట్లీ సచ్ దట్ దే ఫార్మ్ త్రీ జంక్షన్ J1 J2 J3. అదే చెప్తున్నాను, పి అండ్ ఎన్ అనే వాటితో పి అండ్ ఎన్ లేయర్స్తో ఈ లేయర్స్ అనేటివి ఫామ్ అయ్యాయి, అండ్ ఈ లేయర్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకు మూడు జంక్షన్స్ ఫామ్ అయ్యాయి, J1 J2 అండ్ J3 అనేటివి మూడు జంక్షన్స్ ఫామ్ అయ్యాయి. దీస్ జంక్షన్స్ ఆర్ ఎయిదర్ అలాయిడ్ ఆర్ డిఫ్యూజ్డ్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఈ మూడు జంక్షన్లు ఉన్నాయి కదా, J1 J2 J3 అనే మూడు జంక్షన్లు ఐదర్ అలాయిడ్ ఆర్ డిఫ్యూజ్డ్. మనం చేసే కన్స్ట్రక్షన్ని బట్టి ఇవి అలాయిడ్ ఆర్ డిఫ్యూజ్డ్. డిఫ్యూజ్డ్ అంటే విస్తరించి ఉండడం అన్నమాట. సో దీన్ని బట్టి మనం కన్స్ట్రక్ట్ చేసేదాన్ని బట్టి అది అలాయిడ్ అయినా అయి ఉంటుంది లేకుంటే డిఫ్యూస్డ్ అయినా అయి ఉంటుంది. చూడండి, ఇది పిఎన్ పిఎన్ ఇది SCR యొక్క
డయాగ్రామ్ లైక్ సింబల్ ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అనేది ఆ సింబల్ అన్నమాట. ఇది యానోడ్, ఇది క్యాథోడ్, ఈ గేట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది. J1, J2, J3 జంక్షన్స్ పిఎన్ పిఎన్ ఆల్టర్నేట్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. The outer P and N layers are heavily doped, whereas middle P and N layers are lightly doped. అంటే ఈ ఔటర్ పి అండ్ ఎన్ లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు హెవీలీ డోప్డ్, అండ్ ఇన్నర్లో ఎన్ అండ్ పి ఉన్నాయి కదా, ఇవి రెండు లైట్లీ డోప్డ్. డోప్డ్ అంటే ఏంటంటే మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్ అనేటివి ఉంటాయన్నమాట. హెవీలీ డోప్డ్ అంటే మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయంటే మనకేమవుతుంది, మనకు కండక్టివిటీ అనేది పెరుగుతుంది, అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది పెరుగుతుంది, అంటే కండక్టివిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. కనెక్టివిటీ పెరిగినప్పుడు మనకేమవుతుందంటే ఏమవుతుందంటే మెటాలిక్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి దీనికి వస్తాయన్నమాట. హెవీలీ డోప్డ్ ఉంటాయి ఈ ఔటర్ రెండు లేయర్స్ పి అండ్ ఎన్ అనేటివి. ఈ లోపల ఎన్ అండ్ పి అనేటివి లైట్లీ డోప్డ్ ఉంటాయి. లైట్లీ డోప్డ్ అంటే లైక్ మోర్ కాన్సన్ట్రేషన్ ఉండవు, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, లో కండక్టివిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ద గేట్ టెర్మినల్ ఈజ్ టేకెన్ ఎట్ ది మిడిల్ పి లేయర్. ఇంకో ఇదే అన్నమాట, గేట్ టెర్మినల్ ఈజ్ టేకెన్ ఎట్ ది మిడిల్ పి లేయర్, యానోడ్ ఈజ్ ఫ్రమ్ ఔటర్ పి లేయర్. చూడండి, దిస్ ఈజ్ యానోడ్, యానోడ్ ఈజ్ ఫ్రమ్ ఔటర్ పి లేయర్. ఓకే, అండ్ క్యాథోడ్ ఈజ్ ఫ్రమ్ ఎన్ లేయర్ టెర్మినల్స్. క్యాథోడ్ అనేది ఔటర్ ఎన్ లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది, యానోడ్ అనేది ఔటర్ పి లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది, అండ్ గేట్ అనేది మిడిల్ పి లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. XCR is made up of silicon because as compared to germanium, leakage current in silicon is very low. అంటే ఈ SCR అనేది సిలికాన్తో తయారు చేయబడింది అన్నమాట. ఇక్కడ సిలికాన్ ఎందుకు యూజ్ చేశారంటే జెర్మేనియంతో పోల్చుకుంటే లీకేజ్ కరెంట్ అనేది సిలికాన్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, లీకేజ్ కరెంట్ ఎప్పుడైనా కొంచెం తక్కువే ఉండాలి. సో జెర్మేనియంతో పోలిస్తే సిలికాన్లో లీకేజ్ కరెంట్ తక్కువ ఉంది కాబట్టి ఎస్సీఆర్కి సిలికాన్ యూజ్ చేశారు, సిలికాన్ మెటీరియల్ యూజ్ చేశారు ఎస్సీఆర్ తయారు చేయడానికి. అందుకే దీనికి సిలికాన్ కంట్రోల్ రిక్వైర్ అని వచ్చింది నేమ్. దిస్ కనెక్షన్ ఈజ్ హైలీ యూజ్డ్ ఫర్ హై పవర్ సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్సీఆర్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 3 types ఆఫ్ కన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తారు. అవి నార్మల్గా అంత మీకు టాపిక్స్లో రాసి మీకు అవన్నీ ఇంక్లూడ్ అయి ఉండవు, నార్మల్గా ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఎస్సీఆర్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకు 3 types ఆఫ్ కన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తారు. అవి ఏంటి అంటే ప్లేనార్ టైప్, మీసా టైప్ అండ్ ప్రెస్ ప్యాక్ టైప్ అనేటివి 3 ఉంటాయన్నమాట. ఇందులో లో పవర్ ఎస్సీఆర్స్ తయారు చేయడానికి ప్లేనార్ యూజ్ చేస్తారు. ఈ ప్లేనార్ టైప్లో ఏమవుతుందంటే ఇక్కడ అన్ని జంక్షన్స్ అనేటివి ఈ ఎస్సీఆర్లో ఉన్న అన్ని జంక్షన్స్ అనేటివి డిఫ్యూజ్డ్గా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా మీసా టైప్లో ఏమవుతుందంటే J2 అనేది డిఫ్యూషన్ మెథడ్లో ఫామ్ అవుతుంది, అండ్ ఈ ఔటర్ లేయర్స్ అనేటివి అలాయిడ్ అవుతాయి ఈ మీసా టైప్లో. ఇవి నార్మల్గా జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పానన్నమాట. ఓకే, లెట్స్ మూవ్ టు ది పాయింట్. To provide high mechanical strength, SCR is braced with plates made of molybdenum or tungsten, and one of these plates is soldered to a copper stud which is further threatened to connect heat sink. అంటే ఏంటంటే అంటే ఈ ఎస్సీఆర్కి హై మెకానికల్ స్ట్రెంత్, హై మెకానికల్ స్ట్రెంత్ అంటే ఏంటి, మనకు ప్రాక్టికల్గా మెకానికల్ స్ట్రెంత్ అనేది ఆ మెటీరియల్ యొక్క తట్టుకునే శక్తి అన్నమాట. టు ప్రొవైడ్ హై మెకానికల్ స్ట్రెంత్ ఎస్సీఆర్ అనేది ఏమవుతుందంటే ఎస్సీఆర్ని మాలిబ్డినమ్ ఆర్ టంగ్స్టెన్తో కలుపుతారన్నమాట. అండ్ ఈ టంగ్స్టెన్ అనే ప్లేట్స్తో కలుపుతారు ఈ ఎస్సీఆర్ని, అండ్ ఈ ప్లేట్లో ఒకటి కాపర్ స్టడ్కి కరిగించబడుతుంది అన్నమాట. అంటే ఒకటి కాపర్ స్టడ్కి సోల్డర్ చేస్తారు, సో దాన్నే కాపర్ స్టడ్కి కరిగించబడుతుంది అని చెప్పాను. ఇది ఏమవుతుందంటే ఇది హీట్ సింక్ను కనెక్ట్ చేయడానికి మరింత ట్రెటెంట్గా యూజ్ అవుతుంది. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ అదే. టు ప్రొవైడ్ హై మెకానికల్ షెడ్ ఎస్సీఆర్ ఇస్ బ్రేస్డ్ విత్ ప్లేట్స్ మేడ్ ఆఫ్ మెల్బోడియం అండ్ టంగ్స్టెన్. ఓకే, అండ్ ఇందులో ఒక ప్లేట్ అనేది కాపర్ స్టడ్కి కరిగించబడుతుంది, దట్ ఈస్ సాలిడర్ విత్ కాపర్ స్టడ్. ఇది ఏమవుతుందంటే హీట్ సింక్ను కనెక్ట్ చేయడానికి ఎక్కువ టెటెన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్, లెట్స్ మూవ్ టు వర్కింగ్ ఆర్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎస్సీఆర్.
ఓకే ఇప్పుడు ఎస్సీఆర్ యొక్క కన్స్ట్రక్షన్ అదంతా మనం తెలుసుకున్నాం కదా, ఎస్సీఆర్ ఎలా ఫామ్ అయింది, సో ఎస్సీఆర్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, వాటి లేయర్స్ ఎన్ని, జంక్షన్స్ ఎన్ని, సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మోర్ దెన్ వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట నేను కన్స్ట్రక్షన్కి. నార్మల్గా కన్స్ట్రక్షన్స్ అంటే ఈ లేయర్స్ ఉంటాయి, జంక్షన్స్ ఉంటాయి, సో ఇంతే ఉంటుంది నార్మల్గా. కాకుంటే ఏ వీడియో వేసినా పర్ఫెక్ట్ టాప్ టు బాటమ్ మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి నేను ఇదంతా ఇన్ఫర్మేషన్ నెట్లో గ్యాదర్ చేసి మరీ ఇవంతా ఒక దాంట్లో ఉండేలాగా నేను ఫామ్ చేశాను మెటీరియల్ మొత్తం. అండ్ సో లెట్స్ మూవ్ టు వర్కింగ్. ఓకే, వర్కింగ్ ఆర్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎస్సీఆర్. ద ఆపరేషన్ ఆఫ్ ఎస్సీఆర్ ఈస్ డివైడెడ్ ఇన్ టు 3 మోడ్స్. దే ఆర్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, ఫార్వర్డ్ కండక్షన్ మోడ్, రివర్స్ బ్లాకింగ్ మోడ్. అసలు మీరు ఏంటి ఏంటి అని దీంట్లో చాలామంది ఫుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు, జస్ట్ చాలా సింపుల్. ఒక్కొక్క వాటికి ఒక్కొక్క మోడ్లో మనము స్టార్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని లైక్ షార్ట్ కట్స్ లాగా రాసుకుంటే చాలా ఈజీగా గుర్తొస్తాయి ఆన్సర్స్ మనకి. ఈ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందో నేను ఫస్ట్ మీకు చెప్తాను. ఓకే, సో ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్. ఓకే, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో అంటే ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎస్సీఆర్ ఇది. ఎస్సీఆర్లో 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఏమవుతుందంటే యానోడ్ టెర్మినల్ ఈస్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్ వైల్ ది గేట్ టెర్మినల్ కెప్ట్ ఓపెన్. చూడండి, ఇక్కడ ఇక్కడ మీరు చూసారు కదా యానోడ్ క్యాథోడ్ అండ్ గేట్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఈ కేసులో మనకి ఏమవుతుందంటే యానోడ్ అనేది పాజిటివ్గా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్, అంటే ఇది పాజిటివ్, యానోడ్ ఈజ్ పాజిటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ నెగటివ్ ఉంటుంది. ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది నెగటివ్ ఉంటుందన్నమాట ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో. J1 అండ్ J3 ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ జంక్షన్ J2 ఈజ్ రివర్స్డ్ బయాస్డ్. ఇప్పుడు యానోడ్ పాజిటివ్ చూడండి, ఇక్కడ రఫ్గా డ్రా చేస్తున్నాను, 4 లేయర్స్ కదా. ఇక్కడ యానోడ్, ఇక్కడ క్యాథోడ్. ఓకే, ఈ యానోడ్ పాజిటివ్ ఇచ్చి క్యాథోడ్ అనేది మనం నెగటివ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే J1, J2, J3 3 జంక్షన్స్ కదా, అప్పుడు J1 అండ్ J3 ఈ 2 జంక్షన్లు ఏమవుతాయంటే ఫార్వర్డ్ బయాస్డ్ అయితే, ఈ J2 జంక్షన్ అనేది రివర్స్ బయాస్ అయితే. ఇవేమో ఫార్వర్డ్ బయాస్ అయితే, ఇదేమో J2 జంక్షన్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది అంతే. డ్యూ టు దిస్ ఏ స్మాల్ లీకేజ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది ఎస్సీఆర్. ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఎస్సీఆర్లో ఒక కొంచెం స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఉంటుంది. ఓకే, అంటిల్ ది ఓల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ది ఎస్సీఆర్ ఈజ్ హై దాన్ ది బ్రేక్ ఓవర్ ఓల్టేజ్ ఎస్సీఆర్ ఆఫ్ హై రెసిస్టెన్స్ టు కరెంట్లు. అంటే ఇక్కడ మనం ఏంటి, అప్లైడ్ ఓల్టేజ్ అంటే మనం ఇచ్చే ఓల్టేజ్, ఎస్సీఆర్కి మనం ఇచ్చే ఓల్టేజ్ అనేది ఎట్లుండాలంటే బ్రేక్ ఓవర్ ఓల్టేజ్ కంటే ఎక్కువ ఉండేంత వరకు మనకు ఏమవుతుంది, హై రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తూనే ఉంటుంది. హై రెసిస్టెన్స్ ఉంటే కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా ఉండాలంటే ఈ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో బ్రేక్ ఓవర్ ఓల్టేజ్ కంటే మనం అప్లై చేసే ఓల్టేజ్ అనేది ఎక్కువ ఉండేంత వరకు మనకు ఈ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తూనే ఉంటుంది. అంటిల్ బ్రేక్ ఓవర్ ఓల్టేజ్, ఇది అప్లైడ్ ఓల్టేజ్. సో అప్లైడ్ ఓల్టేజ్ అనేది ఈ బ్రేక్ ఓవర్ ఓల్టేజ్ కంటే ఎక్కువ అయ్యేంత వరకు, సో ఓకే అంటే నార్మల్గా తక్కువ ఉంటుంది, సో అలాంటి టైంలో హై రెసిస్టెన్స్ అనేది మనకు ఇస్తుంది అన్నమాట. దానివల్ల కరెంట్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో జరుగుతుంది. ఎస్సీఆర్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ స్విచ్ ఇన్ దిస్ మోడ్ బై బ్లాకింగ్ ఫార్వర్డ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎస్సీఆర్. ఇప్పుడు చూడండి, ఈ వి అనేది మనం అప్లై చేసే ఓల్టేజ్ అనేది హై అయ్యేంత వరకు ఇది ఏంటంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లోనే రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది కాబట్టి కరెంట్ ఫ్లో తగ్గుతుంది. కరెంట్ ఫ్లో తగ్గిందంటే ఇండైరెక్టే అక్కడ ఫార్వర్డ్ కరెంట్ని బ్లాక్ చేస్తున్నట్టే కదా అర్థం. సో ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ ఇక్కడ మనకు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని బ్లాక్ చేస్తుంది అన్నమాట. సో ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్ అని అంటారు. సో విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇందులో మనం చూసాం ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అనమాట. ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, ఇక్కడ ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్, ఇది బ్రేక్ ఓవర్ ఓల్టేజ్ అనమాట. ఈ బ్రేక్ ఓవర్ ఓల్టేజ్ కంటే మనము అప్లై చేసే ఓల్టేజ్ ఎక్కువ ఉండేంత వరకు మనకు ఇది ఓపెన్ స్విచ్ లాగానే వర్క్ అవుతుంది, కండక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్. నెక్స్ట్ ఫార్వర్డ్ ఇందులో మనం గుర్తుంచుకుంది ఏంటి, 3A 3 పాయింట్స్ కదా. ఒకటేమో ఫార్వర్డ్ కరెంట్ని బ్లాక్ చేస్తుందని గుర్తుపెట్టుకున్నాం అంతే. విపిఓ కంటే వి అనేది అప్లైడ్ ఓల్టేజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఆఫర్ చేసింది, ఎక్కువ అయ్యేంత వరకు రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తూనే ఉంటుంది.
అంతే. నెక్స్ట్ ఫార్వర్డ్ కండక్షన్ మోడ్. ఇన్ దిస్ మోడ్ ఎస్సిఆర్ కమ్స్ ఇన్ టు ది కండక్షన్ మోడ్ ఫ్రమ్ బ్లాకింగ్ మోడ్. దిస్ క్యాన్ బి డన్ ఇన్ టూ వేస్. ఈ ఫార్వర్డ్ కండక్షన్ మోడ్లో ఏమవుతుందంటే ఎస్సిఆర్ అనేది కండక్షన్ మోడ్లోకి వస్తుంది. ఇప్పుడు బ్లాకింగ్ మోడ్లో ఉంది కదా నార్మల్గా, ఈ బ్లాకింగ్ మోడ్ నుండి కండక్షన్ మోడ్లోకి వస్తుంది అంటే కండక్ట్ అవుతుంది అన్నమాట. ఇది బ్లాకింగ్ మోడ్ నుండి కండక్షన్ మోడ్కి రావాలంటే మనం ఇందులో టూ వేస్ యూజ్ చేయొచ్చు. ఒకటేమో అప్లయింగ్ పాజిటివ్ పల్స్ టు గేట్ ఆర్ ఇంక్రీజింగ్ ది ఫార్వర్డ్ ఓల్టేజ్ బియాండ్ ది బ్రేక్ ఓవర్ ఓల్టేజ్. ఇది బ్లాకింగ్ మోడ్లో నుండి కండక్షన్ మోడ్లోకి రావాలంటే మనము రెండు మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఒకటేమో గేట్ ఉంటుంది కదా, ఈ గేట్కి మనం పాజిటివ్ పల్స్ అప్లై చేసి కండక్షన్ మోడ్లోకి తీసుకురావచ్చు. ఇది ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు. ఈ మెథడ్ యూజ్ చేయలేదు, ఓకే ఈ మెథడ్ మనకు వద్దు అనుకుంటే మనము ఏం చేయాలి, బ్లాకింగ్ మోడ్లో ఉంది కదా ఇప్పటిదాకా, సో మనం ఏం చేస్తాం, బీబీఓ కంటే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది తక్కువ ఉంటే రెసిస్టెన్స్ అప్లై చేస్తే రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, సో కరెంట్లో తగ్గుతుంది. కాబట్టి బీబీఓ కంటే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది పెంచాలి, అంటే ఫార్వర్డ్ వోల్టేజ్ బియాండ్ ది బ్రేక్ ఓవర్ వోల్టేజ్. బ్రేక్ ఓవర్ వోల్టేజ్ కంటే విబిఓ కంటే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినప్పుడు మళ్ళీ అది బ్లాకింగ్ మోడ్ నుండి కండక్షన్ మోడ్లోకి వస్తుంది. తక్కువ ఉంటే బ్లాకింగ్ మోడ్లో ఉంటుంది. మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటే అది కండక్షన్ మోడ్లోకి వస్తుంది అన్నమాట. అంతే. ఎనీ వన్ ఆఫ్ దీస్ మెథడ్ ఈస్ అప్లైడ్ ద అవలాంచ్ బ్రేక్ డౌన్ అక్కర్స్ ఎట్ జే టూ. సో ఈ ఏదన్న ఒక మెథడ్ కండక్షన్ మోడ్లోకి రావడం కోసం మనం ఏదన్న ఒక మెథడ్ యూజ్ చేస్తాం కదా దీంట్లో, ఆ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఏమవుతుంది అంటే జంక్షన్ జే టూ దగ్గర అవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎస్సిఆర్ టర్న్స్ టు కండక్షన్ మోడ్, అవలాంచ్ బ్రేక్ డౌన్ జరిగిన వెంటనే ఎస్సిఆర్ టర్న్స్ టు కండక్షన్ మోడ్ అండ్ యాక్సెస్ క్లోజ్డ్ స్విచ్, కరెంట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు కరెంట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ అంటే ఏమవుతుంది, క్లోజ్డ్ స్విచ్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. దాంట్లో మనకు కరెంట్ ఫ్లో ఉంది ఇప్పుడు, అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనేది ఉంది. ఇట్ ఈస్ ఇన్ కండక్షన్ మోడ్ అని క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ది గేట్ కరెంట్ వాల్యూ ఈస్ ఇంక్రీస్డ్ ద మినిమమ్ విల్ బి ది టైమ్ టు కమ్ ఇన్ కండక్షన్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము గేట్కి పాజిటివ్ పల్స్ ఇచ్చి కండక్షన్ మోడ్లోకి తీసుకొచ్చాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ద గేట్ కరెంట్ అనేది మనం పెంచినప్పుడు ఇది బ్లాకింగ్ మోడ్ నుండి కండక్షన్ మోడ్లోకి రావడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ గేట్ కరెంట్ పెంచితే చాలా తొందరగా కండక్షన్ మోడ్లోకి వస్తుంది. తక్కువ కొంచెం పెంచుతూ ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది కండక్షన్ మోడ్లోకి రావాలంటే. ఎక్కువ గేట్ కరెంట్ ఇస్తే అది కండక్షన్ మోడ్లోకి త్వరగా వస్తుంది. లైక్ IG3 > IG > IG1. ఇన్ దిస్ మోడ్ మ్యాక్సిమం కరెంట్ ఫ్లోస్ త్రూ ఎస్సిఆర్ అండ్ ఇట్స్ వాల్యూ డిపెండ్స్ ఆన్ లోడ్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ ఇంపెడెన్స్. ఈ మోడ్లో ఏమవుతుందంటే మనకు మ్యాక్సిమం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కండక్షన్ మోడ్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ VI క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇది ఫార్వర్డ్ కండక్షన్ మోడ్. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్లో మనకు కండక్షన్ మోడ్లోకి వచ్చింది. ఇదేమో హోల్డింగ్ అనేది లాచింగ్ కరెంట్ అని అంటారు. సో నెక్స్ట్ మూవ్ టు ది నెక్స్ట్ పాయింట్. ఇఫ్ ది గేట్ కరెంట్ ఇంక్రీస్ ద వోల్టేజ్ రిక్వైర్డ్ టు టర్న్ ఆన్ ఎస్సిఆర్ ఈస్ లెస్. ఇప్పుడు గేట్ కరెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇక్కడ మనం ఇచ్చే గేట్ కరెంట్ ఉంటుంది కదా, సో మనం ఇచ్చే గేట్ కరెంట్ అనేది ఎక్కువ ఇచ్చామనుకోండి, మనం ఇచ్చే అప్లైడ్ వోల్టేజ్ అనేది తక్కువ యూజ్ అవుతుంది, తక్కువ తీసుకుంటుంది అన్నమాట. గేట్ కరెంట్ ఇంక్రీజ్ అయితే మనం ఇచ్చే వోల్టేజ్ అనేది తక్కువ తీసుకుంటుంది. ద వోల్టేజ్ రిక్వైర్డ్ టు టర్న్ ఆన్ ఎస్సిఆర్ ఈస్ లెస్. ఇక్కడ ఏంటంటే మనకు రెండు పాయింట్స్ ఇంక్లూడ్ అయ్యాయి. ఒకటేమో హోల్డింగ్ కరెంట్, ఇంకొకటేమో ఒకటి లాచింగ్ కరెంట్, ఒకటి హోల్డింగ్ కరెంట్. లాచింగ్ కరెంట్ అంటే ఏంటంటే ద కరెంట్ ఎట్ విచ్ ది ఎస్సిఆర్ టర్న్స్ ఇన్ టు కండక్షన్ మోడ్ ఫ్రమ్ బ్లాకింగ్ మోడ్ ఈస్ కాల్డ్ ది లాచింగ్ కరెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ VI క్యారెక్టరిస్టిక్స్లో ఇక్కడ IH అంటే హోల్డింగ్ కరెంట్, IL అంటే లాచింగ్ కరెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ IL గురించి, అంటే లాచింగ్ కరెంట్ గురించి అన్నమాట. లాచింగ్ కరెంట్ అంటే ఏంటంటే వేర్ ద ఎస్సిఆర్ కమ్స్ ఫ్రమ్, ఇది బ్లాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు, ఫ్రమ్ బ్లాకింగ్ మోడ్ టు కండక్షన్ మోడ్ అంటే పెరిగింది. ఫ్రమ్ బ్లాకింగ్ మోడ్ టు కండక్షన్ మోడ్ ద కరెంట్ రిక్వైర్డ్ టు కమ్ ది ఎస్సిఆర్ ఫ్రమ్ బ్లాకింగ్ మోడ్ టు కండక్షన్ మోడ్ ఈస్ నోన్ యాజ్ లాచింగ్ కరెంట్. ఓకే, సో నెక్స్ట్ హోల్డింగ్ కరెంట్. హోల్డింగ్ కరెంట్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ కరెంట్ రీచెస్ టు లెవెల్ ఎట్ విచ్ ది ఎస్సిఆర్ రిటర్న్స్ టు బ్లాకింగ్ స్టేట్ ఈస్ కాల్డ్ హోల్డింగ్ కరెంట్. హోల్డింగ్ కరెంట్ ఏంటంటే మళ్ళీ కండక్షన్ స్టేట్ నుండి మళ్ళీ బ్లాకింగ్ స్టేట్లోకి వచ్చే కరెంట్, కండక్షన్ స్టేట్ నుండి బ్లాకింగ్ స్టేట్కి వచ్చే కరెంట్ని హోల్డింగ్ కరెంట్ అంటాం అన్నమాట.
where forward current ikkada em avutundi forward current anedi blocking state loki teeskelle antaga retain avutundi forward current reaches the level at which SCR turns to blocking state is called holding current so this is latching and holding currents at this holding current level depletion region starts to develop around J2 ee holding current untundi kada where it again comes to blocking state conduction undi again malli blocking state ko forward current apply chesinappudu forward current anedi again conduction state nundi blocking state loki ostund annamata so antunnappudu manaku holding current లెవెల్లో ఉన్నప్పుడేమవుతుందంటే ఈ జంక్షన్ జే టు దగ్గర డిప్లెషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది అంటే జంక్షన్ జే టు దగ్గర ఇక్కడ జంక్షన్ జే టు ఇక్కడ ఈ జంక్షన్ జే టు దగ్గర డిప్లెషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది డిప్లెషన్ రీజన్ అంటే ఏమవుతుందంటే మీకు అర్థం అవడం కోసం ఇక్కడే రాశాను వేర్ నో మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ ప్రజెంట్ ఇక్కడ ఎలాంటి మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అనేటివి ఉండవన్నమాట ఓకే అండ్ ఏమవుతుందంటే అండ్ ఈ డిప్లెషన్ రీజియన్లో వేర్ ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్ ఎన్ అండ్ ఫ్లో ఆఫ్ హోల్స్ ఎట్ పి అన్నమాట పి జంక్షన్ ఇక్కడ ఎన్ దగ్గరేమో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ పి దగ్గరేమో ఫ్లో ఆఫ్ హోల్స్ని అపోజ్ చేస్తుంది అన్నమాట సో అక్కడ డిప్లెషన్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది ఈ హోల్డింగ్ కరెంట్ ఉన్నప్పుడు హెన్స్ ఐహెచ్ దట్ ఈస్ హోల్డింగ్ కరెంట్ ఈస్ స్లైట్లీ లెస్ దాన్ ది లాచింగ్ కరెంట్ హోల్డింగ్ కరెంట్ అనేది లాచింగ్ కరెంట్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది నెక్స్ట్ దిస్ ఈస్ ది థర్డ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ దట్ ఈస్ రివర్స్ బ్లాకింగ్ మోడ్ అంటే ఏంటంటే క్యాథోడ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు యానోడ్ అన్నమాట చూడండి ఇక్కడ డ్రా చేస్తున్నా పిఎన్ పిఎన్ రఫ్గా డ్రా చేస్తున్నా ఇక్కడ మీకు ఇక్కడేమో యానోడ్ ఇక్కడేమో క్యాథోడ్ యానోడ్ అనేది నెగటివ్ ఉంటుంది ఇక్కడ అండ్ క్యాథోడ్ అనేది పాజిటివ్ సో ఇక్కడ ఇది జరుగుతుంది ఇలాంటి టైంలో ఏమవుతుందంటే J1 అండ్ J2 అనేటివి J1 అండ్ J3 రివర్స్ బయాస్ అండ్ J2 ఈజ్ ఫార్వర్డ్ బయాస్ J1 J3 అనేటివి రివర్స్ బయాస్లో ఉంటాయి J2 అనేది ఫార్వర్డ్ బయాస్లో వస్తుందన్నమాట This reverse voltage drives SCR into reverse blocking mode. ఇంతకుముందు మనకు ఇవి రెండు ఫార్వర్డ్ ఉండి ఇదొకటి రివర్స్ ఉంది ఫస్ట్ మోడ్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఇక్కడ ఏంటంటే స్లైట్గా రివర్స్ అయింది J1 J3 రివర్స్ అయిపోయాయి J2 అనేది ఫార్వర్డ్ బయాస్ చెప్పింది దానివల్ల ఏంటంటే రివర్స్ వోల్టేజ్ అనేది వస్తుందన్నమాట ఈ రివర్స్ వోల్టేజ్ ఏమవుతుందంటే SCRని రివర్స్ బ్లాకింగ్ మోడ్లోకి తీసుకెళ్తుంది ఈ రివర్స్ బ్లాకింగ్ మోడ్లోకి తీసుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఏంటి పిఎన్పిఎన్ జంక్షన్స్ ఏంటి ఈ SCR SCRలో మనకు ఒక స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అండ్ ఈ స్మాల్ లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ స్విచ్ అంటిల్ అప్లైడ్ వోల్టేజ్ ఇస్ లెస్ దాన్ VBR రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అన్నమాట VBR అంటే ద డివైస్ ఆఫర్స్ హై ఇంపెడెన్స్ అక్కడ మన ఫస్ట్ కండిషన్లో ఎలా ఉంది మనకి ఫస్ట్ కండిషన్లో VPO అనేది ఈ మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది తక్కువ ఉంది VBO అనేది ఎక్కువ ఉంది సో ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ పెంచితే అది కండక్షన్ మోడ్లోకి చేంజ్ అయింది కదా సో ఇక్కడ ఏంటి అంటే అంటిల్ అప్లైడ్ వోల్టేజ్ ఈస్ లెస్ దాన్ VBR ఇది రివర్స్ బ్లాకింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఏంటి రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది తక్కువ ఉండాలన్నమాట అందులోనేమో ఎక్కువ వచ్చేంత వరకు ఇంపెడెన్స్ అప్లై చేస్తుంది ఇక్కడేమో తక్కువ ఉండాలి ఇక్కడ తక్కువ అయ్యేంత వరకు మనకు హై ఇంపెడెన్స్ ఉంటూనే ఉంటుందన్నమాట అంటే నార్మల్ ఇక్కడ అంటిల్ అప్లైడ్ వోల్టేజ్ ఇస్ లెస్ దాన్ VBR అప్లైడ్ వోల్టేజ్ అనేది VBR అంటే VBR కంటే తక్కువ వచ్చేంత వరకు ఇక్కడ హై ఇంపెడెన్స్ అనేది మనకు ఉంటుంది ఇఫ్ రివర్స్ అప్లైడ్ వోల్టేజ్ ఇస్ హై దెన్ VBR దాన్ VBR ద అవలాంచి బ్రేక్ డౌన్ అక్కర్స్ J1 అండ్ J3 ఇక్కడ ఈ VBO కంటే ఇది అప్లైడ్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఇది రివర్స్ బ్లాకింగ్ మోడ్లో రివర్స్ బ్లాకింగ్ మోడ్లో అప్లైడ్ వోల్టేజ్ అనేది ఈ VBO కంటే ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ J1 అండ్ J3 జంక్షన్స్ దగ్గర అవలాంచ్ బ్రేక్ డౌన్ అక్కర్ అవుతుంది ఓకే ఈ అవలాంచి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంక్రీస్ రివర్స్ కరెంట్ ఫ్లో
ఓకే అవలాంచ్ బ్రేక్ డౌన్ అక్కర్ అవ్వడం వల్ల ఇందులో రివర్స్ కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. రివర్స్ కరెంట్ ఫ్లో అవుతే మనకు ఆబ్వియస్లీ లాసెస్ వస్తాయి. దిస్ రివర్ కరెంట్ కాసెస్ హై లాసెస్ అండ్ ఈవెన్ టు హై హీట్ ఆఫ్ ఇట్. సో దేర్ విల్ బి కన్సిడరబుల్ డ్యామేజ్ టు ఎస్ఆర్ విత్ ద రివర్స్ అప్లైడ్ వోల్టేజ్ దెన్ బీబీఆర్. అప్లై వోల్టేజ్ అనేది బీబీఆర్ కంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఎక్కువ ఉన్నప్పుడు మనకు అవలాంచ్ బ్రేక్ డౌన్ అవుతుంది. అవలాంచ్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల లాసెస్ వస్తాయి. లాసెస్ రావడం వల్ల మనకి ఎస్ఆర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివర్స్ బ్లాకింగ్ మోడ్. సో మీరు చూసారు కదా ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ ఇది, అండ్ ఇది రివర్స్ బ్లాకింగ్ మోడ్. అండ్ దిస్ ఈస్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ. సో దిస్ ఈస్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అండ్ దిస్ ఈస్ కండక్షన్ మోడ్. కండక్షన్ మోడ్లో ఎలా ఉంటాయి గేట్ కరెంట్స్ అన్నిటివి. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ రివర్స్ బ్లాకింగ్ మోడ్. రివర్స్ బ్లాకింగ్ మోడ్లో బీబీఆర్ ఇక్కడ అంటే బ్రేక్ ఓవర్ వోల్టేజ్, రివర్స్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. అండ్ దిస్ ఈస్ రివర్స్ లీకేజ్ కరెంట్, దిస్ ఈస్ ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్. సో దాన్ని అంత కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ మోడ్స్ని ఈ విఐ క్యారెక్టరిస్టిక్స్లో ఇలా మనం ఇలా మనకు డిజైన్ చేశానన్నమాట. ఇలా పాయింట్ చేసుకుంటే మనకు అర్థం అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. సో ఎగ్జామ్లో మీరు ఏం చేయాలంటే ఎస్ఆర్ గురించి అడిగినప్పుడు ఫస్ట్ నార్మల్గా ఫస్ట్ ఎస్ఆర్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ రాసి, నేను ఇన్ని పాయింట్స్ చెప్పాను కదా, ఇన్ని పాయింట్స్ ఇదంతా మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. నేను చాలా ఈజీగా చెప్పాను, పాయింట్స్ పాయింట్స్ రాసి మరీ చెప్పాను. సో ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ రాయండి, తర్వాత సింబల్ అండ్ టర్మినల్స్. మీకు ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ ద హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. అర్థమైతే మాత్రం మీరు ఈ సింబల్స్ ఇవి డ్రా చేసే మార్కులు కొట్టేయచ్చు. మ్యాక్సిమం 50% మార్క్స్ ఇక్కడనే పడిపోతాయి మీకు. చూడండి, ఈ సింబల్ డ్రా చేయండి అండ్ ఇక్కడ ఫార్మేషన్ డ్రా చేయండి, కన్స్ట్రక్షన్ రాయండి, కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ సేమ్ అదే ఎస్సీఆర్ని కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది ఇలా రాశాను. అండ్ నెక్స్ట్ సో ద కన్స్ట్రక్షన్ గురించి కొన్ని పాయింట్స్, నెక్స్ట్ వర్కింగ్. సో ఇలా హెడ్డింగ్స్ పెట్టి మంచిగా ఇలా త్రీ మోడ్స్ ఆఫ్ వర్కింగ్ అని ఇలా రాసి, త్రీ మోడ్స్ ఆఫ్ వర్కింగ్ అని ఇలా హెడ్డింగ్స్ పెట్టి ఇలా రాసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా పాయింట్స్ వైజ్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్, రివర్స్ బ్లాకింగ్ మోడ్. అండ్ మీకు అవసరం అనుకుంటే ఇక్కడ నేను వేశాను కదా ఈ డయాగ్రామ్స్ కూడా, మీరు రివర్స్ బ్లాకింగ్ మోడ్లో ఈ J1 అండ్ J3 రివర్స్ బయాస్, దిస్ J2 ఇస్ ఫార్వర్డ్ బయాస్ ఇలా రాశాను కదా. ఇది కండక్షన్ మోడ్లో అండ్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో కూడా మీరు అవసరం అనుకుంటే ఇలాంటి డయాగ్రామ్స్ అనేటివి కూడా వేయండి. ఇంకా మంచిగా అట్రాక్ట్ అవుతాయి ఆ కరెక్షన్ చేసే వాళ్ళకి. సో ఇవన్నీ మోడ్స్ రాస్తే మీకు వర్కింగ్ ప్రిన్సిపల్, వర్కింగ్ మోడ్స్ ఆఫ్ వర్కింగ్ అనేటివి కంప్లీట్ అయినట్టే. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ చాలామంది చూస్తున్నారు యూజ్ ఉన్నప్పుడు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్, అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీ రిలేటివ్స్కి ఆర్ ఇంకెవరికైనా ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. మీ క్లాస్మేట్స్ మీరు చూస్తున్నప్పుడు మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది కదా, అనిపిస్తే మాత్రం మీ క్లాస్మేట్స్కి కూడా రిఫర్ చేయండి నా ఛానల్, లైక్ చూడమని చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.